సార్ సార్ ముఖ్యంగా మనం చూసుకుంటే పాన్ ఇండియా మూవీలను కూడా అప్పట్లో ప్లాన్ చేసినట్టు చెప్తారు. ఈ అంశం అసలు నిజమేనా సార్? దాన్ని మాట్లాడే ముందు నిజంగా టాలీవుడ్ ఎంత విషాదమైనటువంటి స్థితిలో ఉందో ఈరోజు మనకు చూస్తే, దృశ్యాలు చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరు అంటే ఇంత సీనియర్ నటుడు, ఇంత అనుభవం ఉన్నటువంటి నటుడు చిరంజీవి గారు కూడా పదే పదే చెప్పారు, మా అసోసియేషన్కి సంబంధించినటువంటి సంఘర్షణలు జరిగినప్పుడు కానీ, సమస్యలు తలెత్తినప్పుడు కానీ ఒక పెద్ద మనిషిగా క్రమశిక్షణ సంఘానికి నేతృత్వం వహిస్తూ కృష్ణరాజు గారు మాట అంటే అందరూ గౌరవించేటువంటి గౌరవం ఉన్నటువంటి పరిస్థితి, అంత సీనియర్ నటుడిని కోల్పోవడం అనేది టాలీవుడ్లో చాలా బాధాకరమైనటువంటి సందర్భం. ఇది ఇప్పుడు ఉన్న జనరేషన్స్ అన్నిటికీ కూడా ఒక మార్గదర్శిగా నిలబడేటువంటి వ్యక్తి కృష్ణరాజు గారు. మనం గుర్తించాల్సినటువంటి అవసరం అటువంటి వ్యక్తి ఈరోజు ఇండస్ట్రీకి దూరం అవడం. అందుకనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా అందరూ సంతాపాలు తెలిపేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆయన వ్యక్తిత్వం ఎంత విలక్షణమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పాన్ ఇండియా సినిమాలు అంటే ఖచ్చితంగా ఆ రోజుల్లోనే కృష్ణరాజు గారు అంటే ఆయన తీసుకునేటువంటి సబ్జెక్ట్స్ అలా పాన్ ఇండియాగా అంటే అందరికీ యూనివర్సల్ సబ్జెక్ట్స్ లాగా ఉండేలాగా తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఆ సబ్జెక్ట్స్ ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం ఆయన చేశారు. ఉదాహరణకు భక్త కన్నప్ప లాంటి సినిమా తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా, అంటే దక్షిణాది భాషల్లో అప్పటికున్న పరిస్థితుల ప్రకారం దక్షిణాది భాషల్లో మంచి ప్రభావం చూపినటువంటి సినిమా, ఆ సినిమా ఒక సూపర్ క్లాసిక్గా ఎప్పటికీ మన చరిత్రలో నిలిచిపోతుంది. అంటే కృష్ణరాజు గారు చేసిన పాన్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ మనం పూర్తిగా పాన్ ఇండియా అని అనలేం కానీ, బట్ ఇటువంటి యూనివర్సల్ సబ్జెక్ట్స్ తీసుకోవడంలో కృష్ణరాజు గారు మరొక ప్రయత్నం, ఒక సాహసం కూడా చేశారు. ఎందుకంటే అప్పట్లో ఆయన సినిమాలు బొబ్బిలి బ్రహ్మణ లాంటివి సూపర్ హిట్ అయిన తర్వాత, తాండ్రపాపరాయుడు లాంటి సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత, ఆయన ఒక రాజుగా, ఒక చక్రవర్తిగా, ఒక మహారాజుగా చూడటానికి అభిమానులు ఇష్టపడుతున్నారు అనుకునేటువంటి క్రమంలో ఒక సినిమా కోసం ఆయన ప్రయత్నం చేశారు. రుద్రభూపతి అనేటువంటి ఒక సినిమాని ఆయన స్టార్ట్ చేశారు. అయితే నిర్మాతలు వేరే నిర్మాతలు, కొత్త నిర్మాతలు, కృష్ణరాజు గారి హీరో ఏ కోదండరామరెడ్డి డైరెక్షన్లో రుద్రభూపతి అనే ఒక సినిమాకి పూజ జరిగింది, అనౌన్స్మెంట్ అయింది, దానికి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేశారు, టైటిల్ రిలీజ్ చేశారు, మ్యూజిక్ ఒకటి రెండు పాటలు కూడా రికార్డ్ అయినట్టు గుర్తు నాకు. ఎందుకంటే అప్పట్లో ముందు సినిమాతో పాటు పూజ చేసేటువంటి క్రమంలో సాంగ్ రికార్డ్ చేసేటువంటి ఒక ఆన్వాయితీ కూడా ఉండేది. అంతా జయసుధా హీరోయిన్ అని చెప్పని అనుకున్నారు. మంచి కాంబినేషన్, అంటే ఒక ఫారిన్ యాక్టర్ ఐ థింక్ రాబర్ట్ అనేటువంటి పేరు అనుకుంటా, అతన్ని ఎవరినో ఇందులో ఒక అంటే ఒక అది పాన్ ఇండియా అనేటువంటి మాట ఎందుకు వాడాల్సి వస్తుందంటే దేశం మొత్తం కూడా ఆకట్టుకునేటువంటి ఒక స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన ఒక యోధుడి కథ అనమాట. అందుకనే రుద్రభూపతి అనేటువంటి టైటిల్ దానికి ఇది చేశారు. పైగా రుద్ర అనేటువంటి పేరు ఆయనకి బాగా కలిసి వస్తుంది అనేటువంటి ఫీలింగ్ ఉండేది. కటకటాల రుద్రయ్య కానీ మరొక సినిమా కూడా అట్లాంటిదే, ఈ తరహా పేరే ఇంకొక సినిమా కూడా ఏదో సూపర్ హిట్ అయిన సినిమా ఉంది ఆయనకి. అదే ఉద్దేశంతో రుద్రభూపతి అనేటువంటి పేరుతో ఆ సినిమా రిలీజ్ చేయాలి అనే ప్లాన్ చేశారు. బట్ ఆ సినిమా ఎందుకో కానీ పోస్టర్స్ కూడా రిలీజ్ అయినాయి అప్పుడు, బహుశా ఆగస్టు 15 జనవరి 26 సందర్భంలో అనుకుంటా మంచి పోస్టర్